తిరుమల దేవిపేట గ్రామంలో టీ నర్సాపురం మండల యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ వారి ఐక్య క్రిస్మస్ వేడుక వివరాల్లోకి వెళ్తే పాస్టర్ శ్యామ్ బాబు ద్వేతేలు ప్రార్థన మందిరం నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీ నర్సాపురం మండలంలోని నలమూలల నుండి దేవి సేవకులు ఈ కార్యక్రమానికి వచ్చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ కె నిరీక్షణరావు మాట్లాడుతూ కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఉద్భవించాడని, ఆయన మార్గాల్లో ప్రజలందరూ నడవాలని, ఆయన శాంతి రాజ్యాన్ని నిర్మించడానికి ప్రజల్లో ఉన్న పాపాన్ని దానివల్ల వచ్చే మరణం నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి అవతరించాడని, ఆయన మార్గంలో అందరూ నడిపించబడించో అందరూ సంతోష జీవితాలు పొందుకుంటారన్నారు. గౌరవాధ్యక్షులు డి శామ్యుల్ రాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు రక్తమాంసంలో పాలి భాగస్థుడైనాడు, ఎందుకనగా రక్తమాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేవని, పాపబంధకాల నుండి విడిపించి మరణ భయాన్ని పోగొట్టి దేవుని రాజ్యంలో మనల్ని చేర్చుకుటకు రక్తమాంసాల్లో యేసుక్రీస్తు పాలి భాగస్థుడైనాడని, ఆయన్ను నమ్మించో ఈ గొప్ప భాగ్యం పొందుకోవచ్చునని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దైవ సేవకులు అందరూ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ట్రస్ట్లో ఉన్న డబ్బులతో హీట్ వాటర్ బాటిల్స్ వచ్చిన దైవ సేవకులు అందరికీ బహుకరించారు. ఈ కార్యక్రమంలో యూపీఏ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ ఏలియా రాబర్ట్, సెక్రటరీ సిహెచ్ హోషియా, కోఆర్డినేటర్ బి కిషోర్, ఎస్ రాజేశ్వరరావు, బి బాలస్వామి, జి జ్ఞానరాజు, సిహెచ్ రమేష్, అనేక మంది కుటుంబాలతో దైవ సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు. జానరాజు గారు కూడా తీసుకోవాలనుకుంటున్నాం. ఎం ప్రసాద్ గారు వచ్చి బహుమతి తీసుకోవాలనుకుంటున్నాం. క్రిస్మస్ వేడుకను జరుపుకోవడానికి మనం రాలేదు, కానీ దానితో పాటు ఈ యొక్క పెళ్లి రోజు వేడుకను కూడా మనము కలిగి ఉండటానికి స్థలానికి మనం వచ్చాం. దిస్ ఇస్ ఎ డబుల్ అండ్ డబుల్. ఇది రెండంతల ఆశీర్వాదంతో కూడినటువంటిది. అవర్ గాడ్ గివ్ బర్ వాట్ యు ఎక్స్పెక్ట్ దట్ ఇస్ నాట్ గివ్ అవర్ గాడ్ గివెన్ ఎ డబుల్ అండ్ డబుల్. మనం ఏదైతే ఆలోచిస్తామో దానికి రెండంతలుగా ఇచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. బికాజ్ అవర్ గాడ్ ఇస్ ఎ గివ్ ఫర్ సస్పెన్స్ లే ఇస్ ఎ గివ్ ఫర్ abundant and big gift for our God every any time will give. Today TV ప్రతిక్షణం ప్రజాపక్షం.